హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీవరల్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన ఈ వీడియోలో జాండలి హాలీవుడ్ మూ గురించి తెలుసుకుందాం ఇక మూవ్లీకి వెళ్తే మూవ్ స్టార్టింగ్లో మనకి జాండలిని చూపిస్తూ ఉంటారు జాండలికి మార్నింగ్ జాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం తను డైలీ అలా జాగింగ్ చేసిన తర్వాత తనకి సొంత ఒక క్లాత్ షాప్ ఉంటుంది అందులో వర్క్ చేయడానికి వెళ్తుంది ఇక జాండలి హస్బెండ్ పేరు వచ్చేసి థియరీ అతను ఒక బిజినెస్ మ్యాన్ జాండలికి అతనంటే చాలా ఇష్టం అతనితో ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటుంది కానీ థియరీ ప్రాబ్లం వల్ల వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ అంతగా ఉండదు అందువల్ల జాండలి చాలా బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ డే పబ్లో పార్టీ ఉండడంతో తేరీ ఆ పార్టీకి వెళ్తాడు అక్కడ థియరీకి వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ జానీ పరిచయం అవుతాడు వాళ్ళు కలిసి చాలా రోజులైనందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక జానీ విషయానికి వస్తే అతను ఒక పెయింటర్ తను పెయింటింగ్స్ చాలా బాగా వేస్తూ ఉంటాడు తేరి వాళ్ళ బోర్ల్ ఫ్రెండ్ ని కలిసి చాలా రోజులైనందువల్ల అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడ వాళ్ళ మదర్ కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు అక్కడే జానీకి జాండలి పరిచయం అవుతుంది జాండలీ చాలా అందంగా ఉంటుంది కాబట్టి జానీ ఆమెను చూసిన వెంటనే ఇష్టపడతాడు తర్వాత తేరి వాళ్ళ మదర్ ని తీసుకుని వచ్చి జానీని చూపిస్తాడు వాళ్ళ మదర్ కి జానీ అంటే చాలా ఇష్టం తన చిన్నతనం నుంచే ఆమెకు పరిచయం ఉంటూ ఉంటుంది ఆ రోజు జానీ ఇంటి వచ్చినందుకు వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు జానీ ఒక పెయింటర్ అయినందు వల్ల అతన్ని అడుగుతాడు ఒక పెయింటింగ్ వేయమని అందుకు జానీ కూడా ఒప్పుకొని అతని కోసం ఒక పెయింటింగ్ కూడా వేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర మరోవైపు జాండలి వాళ్ళ హస్బెండ్తో ఫిజికల్ రిలేషన్షిప్ సరిగా లేనందుకు తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ జాండలిని ఒక పబ్బుకు తీసుకొని వెళ్తుంది అక్కడ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని చూసిన జాండలి ఒక వ్యక్తిని కీస్ చేస్తుంది తర్వాత తను తప్పు చేశాననుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ థియరీ తన ప్రాబ్లం వల్ల ఆమెతో ఎంజాయ్ చేయలేకపోతాడు అందువల్ల ఆ రోజు నైట్ జాండలి చాలా బాధపడుతుంది సీన్ కట్ చేస్తే జాండలి జాగింగ్కి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆమెకు జానీ కనబడతాడు జానీ ఆమెను ఇష్టపడడం వల్ల ఆమె దగ్గరకు వచ్చి రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు అతని మాటలు చూసి జాండలి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు జానీ పెయింటింగ్ పూర్తయిన తర్వాత అతని పెయింటింగ్ చూసి అందరూ అప్రిషియేట్ చేస్తారు తర్వాత తేరి ఆ పెయింటింగ్ని తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అక్కడ ఎవరు లేని సమయం చూసి జానీ జాండలిని కీస్ చేస్తాడు ఆమె అతన్ని అవాయిడ్ చేయకుండా తను కూడా కోఆపరేట్ చేస్తుంది ఒక రకంగా ఆమె కూడా అతన్ని లైక్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ డే జాండలి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జానీ ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు జాండలి ఇది తప్పు నన్ను ఫాలో అవద్దని అతన్ని అవాయిడ్ చేస్తుంది కానీ జానీ నీకేం కావాలో నేను అది ఇస్తాను ఇది పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అని ఆమెకు చెప్తూ ఉంటాడు ఇది ఎటువంటి రిలేషన్షిప్ో నాకు అర్థం కాలేదంటూ జాండలి జానీతో అక్కడే ఇంటిమేట్ అవుతుంది తర్వాత జానీ ఆమెను రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఆమెతో ఎంజాయ్ చేస్తాడు చాలా రోజుల తర్వాత తన కోరిక తీరినందుకు జాండలి సంతోషిస్తూ ఉంటుంది అప్పుడు తీరి వాళ్ళ మదర్ తాత అక్కడికి వచ్చి నా హస్బెండ్ చనిపోయి చాలా రోజులైంది ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను ఆ వ్యక్తి నా కోసం ఇక్కడికి వచ్చాడని చెప్తుంది ఆ మాట విన్న జానలీ ఒకసారి అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేయమని చెప్తుంది అందుకు తాత కూడా ఓకే అంటుంది ఇక సేమ్ కట్టేస్తే జానీ పబ్లో ఉంటాడు అక్కడికి థియరీ వచ్చి వాళ్ళ మదర్ యొక్క డిన్నర్ గురించి చెప్పి ఆ డిన్నర్కి తన గర్ల్ ఫ్రెండ్తో సహా రమ్మని ఇన్వైట్ చేస్తాడు నెక్స్ట్ డే థియరీ వాళ్ళ ఇంట్లో అందరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు ఆ డిన్నర్కి జానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చి ఉంటాడు ఆమెను చూసిన జాండలికి చాలా కోపం వస్తుంది డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు జానీ ఎవరికి తెలియకుండా ఆమెను టచ్ చేస్తూ ఉంటాడు ఆ కోపంలో ఆమె అతన్ని టచ్ చేయనివ్వదు ఇక డిన్నర్ పూర్తయిన తర్వాత జాండలి అక్కడ డిజర్ట్స్ తీసుకుని రూమ్లోకి వెళ్తుంది ఆమెతో పాటు జానీ కూడా రూమ్లోకి వెళ్ళి ఆమెతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ జాండలి కోపంతో ఇంకోసారి నీ గర్ల్ ఫ్రెండ్ని నా హౌస్కి తీసుకొని రావద్దని చెప్తుంది అప్పుడు జానీ నీ ఇష్టాన్ని ప్రకారం నేను తీసుకుని రాను నీకు గాను నేను ఇష్టమైతే నీ హస్బెండ్ పక్క లో ఉన్నాడు ఇప్పుడు నాతో ఎంజాయ్ చేయగలవా అని అడుగుతాడు జాండలి సరే అని తన హస్బెండ్ పక్క రూమ్లో ఉన్న అతనితో అక్కడే ఇంటిమేట్ అవుతుంది నెక్స్ట్ డే జాండలి జాగింగ్ వెళ్ళినప్పుడు జానీ ఆమెను సైడ్కి తీసుకుని వెళ్ళి రోమాన్స్ చేస్తాడు అంతేకాకుండా తనని ఇంటికి తీసుకుని వెళ్ళి తన పేరు చెప్తూ తనతో ఎంజాయ్ చేయమని అడుగుతాడు కానీ జాండలి అలా చేయలేనని అతన్ని అవాయిడ్ చేసి ఇంటికి వెళ్తుంది తను జానీతో క్లోజ్గా ఉండడం వల్ల తేరీతో సరిగా మాట్లాడేది కాదు అతనితో టైం స్పెండ్ చేసేది కాదు నెక్స్ట్ డే జాండలి షాప్ నుంచి వర్క్ ఉందని చెప్పి తను జానీ రూమ్కి వెళ్తుంది అక్కడికి వెళ్తే జానీ ఉండడు అతను లేకపోవడంతో జాండలి అక్కడ పెయింటింగ్ చూస్తూ ఉంటుంది అప్పుడు అతనికి కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ కాల్స్ ఉన్న జాండలి అతనికి చాలా మందితో రిలేషన్ ఉందని తనని మోసం చేశాడని అక్కడ ని చల్లా చేసి తన మనసు సరిగా లేకపోవడంతో చర్చికి వెళ్తుంది జాండలి చర్చిలో ఉన్న విషయం తెలుసుకున్న జానీ అక్కడికి వచ్చి నా రూమ్ని ఎందుకు అలా చేశామని ఆమెతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు కానీ జాండలి చర్చిలో అలా చేయొద్దని నన్ను ఎందుకు మోసం చేశావని అతను అవేట్ చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడు జానీ కావాలంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు అలా చేయడం వల్ల జాండలి చాలా బాధపడుతుంది ఫైనల్గా అతన్ని కొట్టి ఆమె అక్కడి నుంచి షాప్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్తే అక్కడ తేరి ఉంటాడు అతన్ని చూసి అతనితో మాట్లాడకుండా తను ఇంటికి వెళ్తుంది అక్కడ జాండలి బాధపడేది చూసి తాత జాండలి దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒకసారి తేరీ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోమని చెప్తుంది ఆమె చెప్పిన ప్రకారం జాండలి థిరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మన ఇద్దరం కలిసి మాట్లాడి టైం స్పెండ్ చేసి చాలా మన ఇద్దరం జాలీగా గడపడానికి మన టూర్ ప్లేస్కి టూర్కి వెళ్దామని అడుగుతుంది అందుకు తేరీ కూడా సరే అంటాడు ఆ రోజు నైట్ తేరీకి పబ్లో జానీ కనపడంతో వాళ్ళు టూర్కి వెళ్తున్న విషయం అతనికి చెప్తాడు ఇక నెక్స్ట్ డే జాండలితో కలిసి వాళ్ళిద్దరూ టూర్కి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరూ బోట్ రైడ్ చేసుకుంటూ ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు తిరిగి మళ్ళీ వాళ్ళు హోటల్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు అక్కడ తీరి డ్రింక్ కోసం ఒక పబ్లోకి వెళ్తే అక్కడ జానీ కనబడతాడు అతన్ని చూసిన తర్వాత తీరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత జానీని జాండలి దగ్గరికి తీసుకొని వెళ్తాడు అతన్ని చూసిన జాండలికి చాలా కోపం వస్తుంది ఇది మా అనిమోంటూర్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడ నుంచి వెళ్లిపోమని అతనితో అంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ థియరీకి తెలిసిన అతను తెలియనట్టు ఉంటాడు తర్వాత వాళ్ళందరూ కలిసి బోట్ రైడింగ్ వెళ్తారు అప్పుడు జాన్ని స్పీడ్గా డ్రైవ్ చేయడంతో థియరీ నీళ్ళలో పడిపోతాడు అతనికి ఈత రాదు జాండలి అతని కాపాడమని అడుగుతూ ఉంటుంది అప్పుడు జాన్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా చేస్తేనే కాపాడుతానని అంటాడు కానీ జాండలి అతని మాటలు వినకుండా తనే అతన్ని కాపాడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె వల్ల కాదు ఇక జాన్ ఏం చేయలేక తను నీటిలోకి దూకి మొదటగా జాండలిని కాపాడుతాడు తర్వాత తను తేరిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ తేరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని తెలుసుకున్న తర్వాత అతనికి బతకడానికి ఇష్టం లేక తను జానీపై అటాక్ చేస్తాడు అలా చేయడం వల్ల జానీ అతన్ని కాపాడలేడు అందువల్ల అతన్ని చనిపోతాడు అతను చనిపోయినందుకు జాండలి చాలా బాధపడుతుంది తన వల్లే తను చనిపోయాడని మరోవైపు జాన్ తన పెయింటింగ్ని సేల్ చేయడానికి కొంతమంది బిజినెస్ మ్యాన్స్ని కలుస్తాడు కానీ ఆ పెయింటింగ్స్ ఏవి సేల్ అవ్వవు అలా సేల్ కాకపోవడంతో తను పిచ్చివాడవుతాడు తర్వాత తను జాండలి హౌస్ దగ్గరికి వెళ్ళి ఆమెను కలుస్తాడు ఆమెకు సారీ చెప్తూ నేను తీరని కాపాడడానికి ట్రై చేశాను కానీ అతన్ని కాపాడలేకపోయానని చెప్తూ ఉంటాడు అతని మాటలు విన్న జాండలి అతన్ని కసితీర కొట్టి తర్వాత అతన్ని హక్ చేసుకుంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు జాండలి తేరు పేరు తలుచుకోవడంతో జానీ ఆమెను అవాయిడ్ చేస్తాడు తర్వాత జాండలి వాళ్ళ హస్బెండ్ యొక్క డ్రెస్ వేసుకొని తను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆమెను ఫాలో అవుతూ జానీ కూడా వెళ్తూ ఉంటాడు జాన్ అలా నడుచుకుంటూ వెళ్లేది అతని మీద కోపంతో ఉన్న ఒక వ్యక్తి చూసి అతన్ని తన దగ్గర ఉన్న గంతో కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసిన జాండలి తను అడ్డుగా వెళ్లడంతో ఆ బుల్లెట్ తనకు తగిలి ఆమె అక్కడే చనిపోతుంది అలా తను చనిపోవడంతో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ